हाय अंडी अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल की फ्रेंड्स नैन मंच अद्भुतमैते मीकैते चूपेट्टबोतुन्नानु सो ई विधंगा मीरु गनक ट्रई चेशारंटे प्रती रोजु ओक नेल रोजुलु सो मीकु चाला चाला बागा अयिते वर्कौट अवुतुंदंडी एवरैते आ विषयंलो बागा बाधपड़ुतुन्नारो सो वाळ्ळकैते डिफरेंट गा मीकु ओक नेल रोजुल्लो दीनि गनक मीरु यूज चेशारंटे सो ओक नेल रोजुल्लो कंपल्सरीगा मीकैते रिजल्ट अनेदि वस्तुंदंडी सो ఒక్కసారి వచ్చిందంటే ఆ రిజల్ట్ అనేది మళ్ళీ అయితే పోదండి చాలా మంది సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు ఆ విషయం గురించి అటువంటి వారికి కూడా ఇదైతే పక్కాగా పని చేస్తుందండి సో ఇదే కాదండి సో దీనికి ఒక ఇంకొక ఐటమ్ అయితే మనం యాడ్ చేయాలి సో ఆ రెండు యాడ్ చేసుకొని మనం ఎలా తినాలి ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తానండి సో వీడియోని చివరి దాకా చూడండి సో ఆ విషయంలో మేము పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని చివరి దాకా చూడండి మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకేనా సో మరి తొందరగా ఇప్పుడు ఆ విషయం అయితే చెప్పేస్తానండి సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం అనే వీడియోని చూస్తున్నారో వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది వీడియోని మాత్రం చివరి దాకా చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి శనగలు చూడండి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇది కిరాణా షాపుల్లో దొరుకుద్ది సో మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు ఎంత తీసుకురావాలి ఏం సంగతి అని ఏమీ ఉండదండి సో ఈ మంచి శనగల్ని మీకు కావాల్సినంత ఒక 5-6 స్పూన్లు మీరు తీసుకొని ఒక 3 గంటలు నానబెట్టేయండి సో ఓకేనా నానబెట్టిన తర్వాత ఏదైతే ఈ మంచి శనగలు ఉన్నాయో ఒక 3 గంటలు నానబెట్టిన తర్వాత మీరు సో ఏదైతే ఇది ఒక తేనె బాటిల్ తీసుకురండి సో ఇది హనీ అండి సో ఒరిజినల్ అనేది సో నేను తీసుకొచ్చాను సో ఆల్రెడీ సగం అయిపోయింది చూడండి నేను ప్రతిరోజు యూస్ చేస్తున్నాను సో ఈ మధ్య యూస్ చేసి మీకు రిజల్ట్ ఏ విధంగా ఉంటే మీకు చెప్పాలని అనుకున్నాను చాలా బాగా అయితే వర్కౌట్ అయిందండి సో చూడండి బాటిల్ ఇంకా ఖాళీ అయిపోయింది సో అందుకనే మనకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి సో మీకైతే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు ఉంటుందండి సో ఇందులోనే ఇంకా కొన్ని పెద్ద బాటిల్ కూడా ఉంటాయని సో మాకు కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చండి అంటే ఇది అయిపోగానే మళ్ళీ ఎవరి షాప్ దగ్గరికి వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళు తీసుకురండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇందులో ఇప్పుడు ఏదైతే మనం నానబెట్టిన మంచి శనగలు ఉన్నాయో సో ఇందులో ఒక నిమిషం ఆగండి ఈ తేనెని కలిపేయండి సో చూడండి ఎంత కలపాలనో కూడా మీకు చెప్తాను చూడండి వీడియోని మాత్రం చివరి దాకా చూడండి చివరి దాకా చూసిన తర్వాతనే ఈ ప్రయోగం మీరు చేయాలండి ఒక స్పూన్ చూడండి ఒక స్పూన్ దీంట్లో కలిపేయండి ఒక స్పూన్ కలిపేయండి బాగా సో మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా తీసుకోవచ్చు సో తేనె వల్ల మంచి లాభమే ఉంటది మనకు నష్టం అయితే ఏమీ ఉండదండి ఇంకొక స్పూన్ కూడా మీరు తీసుకోవచ్చు సో దాన్ని ఇలా బాగా కలపండి ఒక 2 నిమిషాలు లేదా నిమిషమో మంచి కలపండి చూడండి సో మంచి కలిపిన తర్వాత దీన్ని మీరు యూస్ చేయండి చూడండి ఈ విధంగా మీరు సో ఒక 5-6 స్పూన్స్ అయితే ఉంటాయండి అంతకంటే ఎక్కువ అయితే ఉండవు నేను మొత్తాన్ని తినేండి ఉదయాన్నే మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏదైతే మంచి శనగలు ఇందులో మనం తేనె కలిపాం కదండి ఈ రెండింటిని ప్రతిరోజు లేవగానే మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సో తినేయండి ఇది తిన్న తర్వాత ఒక గంట దాకా మీరు ఏది తినకూడదండి ఓకేనా సో ఈ విధంగా ఒక నెల రోజులు చేయండి ఒక నెల రోజుల్లో ఎంతటి పవర్ఫుల్ మీకు ఉంటుందో సో మీకే తెలుస్తుందండి ఎన్ని మంచాలైనా ఎరగవచ్చు ఉపయోగించే పద్ధతిని బట్టి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైతే మీరు ఆ విషయంలో మీరు బాధపడుతున్నారో ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒక నెల రోజుల్లో కంపల్సరిగా మీరు రికవర్ అవుతారు 100కి 100%. ఓకేనా ఫ్రెండ్స్.